అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నికీస్ ఫుడ్ వరల్డ్ ఈ రోజు మీకు నేను చూపిస్తున్న రెసిపీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఇంట్లోనే ఎలా చేయాలో మీకు నేను ఈ రోజు చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి పాన్ కొద్దిగా హీట్ ఎక్కాక అందులో కొంచెమే ఆయిల్ వేస్తున్నానండి మనం పన్నీర్ ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా సరిపోతుంది ఇప్పుడు మనము ఫ్రెష్గా తెచ్చుకున్న పన్నీర్ ముక్కలను ఇలాగ కట్ చేసుకొని దాన్ని ఫ్రై చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రైడ్ రైస్ అసలు రెస్టారెంట్కి పోన అవసరమే లేదు చక్కగా మనం ఇంట్లోనే ఇలాగా చేసుకొని హ్యాపీగా తినొచ్చు మరి ఎక్కువ ఫ్రై చేయకూడదండి లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది కొద్దిగా లైటిష్ బ్రౌన్ ఇలాగొస్తే సరిపోతుందండి ఇప్పుడు మనము ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఈ పన్నీర్ ముక్కల పైన టమోటా కచ్చప్ వేస్తున్నానండి కొద్దిగా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడు దీనికి మనము కొద్దిగా అంటే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని బాగా మనము ఫ్రై చేసుకోవాలండి ఇలాగ చక్కగా ఫ్రై అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి ఇందులో కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఫ్రెంచ్ బీన్స్ వేసి హై ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ మన రెస్టారెంట్కి వెళ్తే చాలా కాస్ట్ చెప్తారండి ఇలాంటి ఫ్రైడ్ రైస్లని కాబట్టి అప్పుడప్పుడు మనము ఇంట్లోనే ట్రై చేసి మన ఫ్యామిలీ మెంబర్ని ఇంప్రెస్ చేయొచ్చండి ఇలాగ చేసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు వెజిటేబుల్స్ అన్ని మగ్గాయి ఇలాగా ఇప్పుడు బాస్మతి రైస్ వేసి చక్కగా ఈ కలుపుకుందాం రైస్ని ఇలాగా ఇప్పుడు ఇందులో మనము బ్లాక్ పెప్పర్ పౌడర్ కొద్దిగా వేస్తున్నాను అలాగే వైట్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకుందామండి ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇది ఇప్పుడు కొద్దిగా సోయా సాస్ వేసుకుందాము కై వేసి ఇలాగ ఈవెన్గా మొత్తము రైస్ మొత్తము కలుపుకోవాలి మరి ఎక్కువ హార్డ్గా కలుపుకండి బాస్మతి రైస్ మొత్తము విరిగిపోతాయి మొత్తం పొలుకులు పొలుకులుగా రాదు అప్పుడు ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలను కూడా వేసి కలుపుకుందాము మీకు ఇష్టమైతే మామూలు సోనా మసూరి రైస్తో కూడా చేసుకోవచ్చండి చక్కగా మొత్తం ఇలాగా ఈవెన్గా కలుపుకొనేయాలి మీడియం మంట మీదే మొత్తము ప్రాసెస్ చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు బాగా చక్కగా తింటారు ఇది మనకి లంచ్కి కూడా క్యారీకి ఇచ్చి పంపించచ్చండి పిల్లలకి ఇప్పుడు దీనిపైన మనము స్ప్రింగ్ ఆనియన్స్ కానీ కొత్తిమీరతో కానీ గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా నేను కొత్తిమీర వేశాను ఎంతో టేస్టీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ పెట్టండి చూసారు కదండి ఇలాంటి టేస్టీ రెసిపీల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూసేటప్పుడు మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి సర్వే జన సుఖనోభవంతో